రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు సిలాయిజమ్స్లో మొత్తం 12 డయాగ్రామ్ ఉంటాయని చెప్పాను. అందులో ఫస్ట్ డయాగ్రామ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఆల్ టు ఆల్ విత్ మిడిల్ టర్మ్, అంటే ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు ఆల్తోనే ఇస్తాడు, రెండిట్లో కామన్గా ఒక మిడిల్ టర్మ్ని ఇస్తాడు. ఇక్కడ చూస్తే మనకి ఇచ్చిన మొదటి వాక్యం ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, అంటే దాని అర్థం అన్ని ఏలు బీలో ఉండాలి, అన్ని బీలు సీలో ఉండాలి. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్. ఇక్కడ ఈ బీనే మిడిల్ టర్మ్ అని పిలుస్తూ ఉంటాడు. మరి ఫ్రెండ్స్, దానికి డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే అన్ని ఏలు బీలో ఉండడం, అన్ని బీలు సీలో ఉండడం. మరి కంక్లూజన్స్కి రిలేషన్స్ అనేవి మనకు చాలా మెయిన్. ఇక్కడ ఉన్న రిలేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి డైరెక్ట్ రిలేషన్, మరొకటి పాసిబుల్ రిలేషన్. చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే ఏ నుంచి బి కావచ్చు, ఏ నుంచి సి కావచ్చు, అన్ని ఏలు బిలో ఉన్నాయి, అలాగే అన్ని ఏలు సిలో కూడా ఉన్నాయి. అన్ని ఏలు బిలో ఉన్నాయి, అన్ని ఏలు సిలో ఉన్నాయి, అలాగే అన్ని బిలు సిలో ఉన్నాయి. ఓవరాల్గా ఒక చిన్న విషయాన్ని చెప్పచ్చు ఫ్రెండ్స్, ఇన్నర్ సర్కిల్ నుంచి, లోపల ఉన్న సర్కిల్ నుంచి బయట సర్కిల్కి రిలేషన్ చెప్పేటప్పుడు ఆల్తో అయినా చెప్పుకోవచ్చు, లేదా సమ్తో అయినా చెప్పుకోవచ్చు. ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి రిలేషన్ చెప్పేటప్పుడు ఆల్తో అయినా చెప్పచ్చు, లేదా సమ్తో అయినా చెప్పచ్చు. ఎందుకు సమ్తో చెప్పాల్సి వచ్చింది? ఆల్రెడీ ఇందాకే చెప్పాను. ఒకటి, యూనివర్సల్ ఉన్న ప్రతి దగ్గర పార్షియల్ ఉంటుంది. ఆల్ ఉన్న ప్రతి దగ్గర సమ్ ఉంది, నో ఉన్న ప్రతి దగ్గర సమ్ నాట్ ఉంది. సో ఆల్ ఉన్న ప్రతి దగ్గర సమ్ ఉంటుంది. ఆల్తో చెప్పే ప్రతి వాక్యాన్ని సమ్తో కూడా చెప్పుకోవచ్చు, రైట్ ఫ్రెండ్స్? మరి ఏ నుంచి బి కావచ్చు, సి కావచ్చు, ఇక్కడ ఏం రాస్తున్నానంటే పాసిబిలిటీలు లేవు. అంటే ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి పాసిబిలిటీ లేవు. కారణం ఏంటంటే డైరెక్ట్ రిలేషన్లో ఏవైనా యూనివర్సల్ ఉన్నప్పుడు పాసిబిలిటీలు చెప్పకూడదు. ఇది రూల్, ఆ రూల్ని మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి, యూనివర్సల్ స్టేట్మెంట్ కానీ డైరెక్ట్ రిలేషన్లో ఉంటే పాసిబిలిటీలు చెప్పకూడదు. మరి ఇక్కడ మనం అవుటర్ నుంచి ఇన్నర్కి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ రిలేషన్ సమ్. కారణం ఏంటి? సిలో ఉన్న కొంత భాగము బి, అలాగే బిలో ఉన్న కొంత భాగము ఏ. ఆల్రెడీ ఇందాకే అనుకున్నాం ఆల్కి రివర్స్ సమ్. ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్కి ఆల్ ఉంది కాబట్టి అవుటర్ నుంచి ఇన్నర్కి సమ్తో చెప్పాల్సి వస్తుంది రిలేషన్. మరి డైరెక్ట్ రిలేషన్ సమ్లో ఉంటే పాసిబిలిటీలు ఏమొస్తాయి? ఒకటి, ఆల్తో అయినా చెప్పచ్చు, లేదా సమ్ నాట్తో అయినా చెప్పచ్చు. అంటే సి నుంచి బికి డైరెక్ట్ రిలేషన్ సమ్, సి నుంచి ఏకి డైరెక్ట్ రిలేషన్ సమ్, బి నుంచి ఏకి డైరెక్ట్ రిలేషన్ సమ్. మరి సి నుంచి బికైనా, సి నుంచి ఏకైనా, బి నుంచి ఏకైనా పాసిబిలిటీలు అడిగితే ఆల్తో చెప్పినా తప్పు లేదు, సమ్ నాట్తో చెప్పినా తప్పు లేదు. ఇవి రెండు ఎలా వస్తాయి అన్నది ఇందాక ఒక చిన్న టేబుల్లో మనం గుర్తుపెట్టుకున్నాం. ఇవి నేర్చుకోగలిగితే ఈజీ మనం. సో మొత్తం మీద ఈ రూల్స్ అన్నవి తెలిస్తే వచ్చే క్వశ్చన్స్ని చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ రూల్ అన్నది ఇంకా అన్ని డయాగ్రామ్లలో కంటిన్యూ అవుతుంది. ఒకటే ఒక రూల్, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి డైరెక్ట్ రిలేషన్ ఆల్, ఆల్తో ఉన్న ప్రతిదీ సమ్తో కూడా చెప్పచ్చు. ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి పాసిబిలిటీలు లేవు, చెప్పకూడదు. మరి అవుటర్ నుంచి ఇన్నర్కి డైరెక్ట్ రిలేషన్ సమ్, అవుటర్ నుంచి ఇన్నర్కి పాసిబిలిటీలు ఆల్తో అయినా చెప్పచ్చు, లేదా సమ్ నాట్తో అయినా చెప్పచ్చు, రైట్ ఫ్రెండ్స్? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్ ఫాంట్స్ ఆర్ స్టైల్స్, ఆల్ స్టైల్స్ ఆర్ పెన్స్. సో చూస్తే వాడు ఇచ్చింది ఆల్ టు ఆల్ కేసు కాబట్టి ఆల్ ఫాంట్స్ ఆర్ స్టైల్స్ అన్నాడు. రెండవ వాక్యం వచ్చేసి ఆల్ స్టైల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. ఆల్ స్టైల్స్ ఆర్ పెన్స్. సో ఆల్రెడీ ఇంతకు ముందరే అనుకున్నాం మనం లాస్ట్ వీడియోలో, బేసిక్ వీడియోలో. సో ఫాంట్ నుంచి స్టైల్కి ఆల్ అన్నాడు, స్టైల్ నుంచి పెన్కి కూడా ఆల్ అన్నాడు.
సో ఆల్ టు ఆల్ కేసుని డయాగ్రామ్ గా వేసాం. ఇక కంక్లూజన్స్ ఎలా చెక్ చేయాలి అంటే, ఒకటి ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ కనుక అడిగితే డైరెక్ట్ రిలేషన్ ఆల్తో చెప్పచ్చు లేదా సమ్తో చెప్పచ్చు. ఒకవేళ ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి ఏదైనా పాసిబిలిటీ అడిగితే పాసిబిలిటీలు చెప్పకూడదు, ఏ పాసిబిలిటీ అయినా ఆ కంక్లూజన్ని ఫాల్స్ అనే చెప్పాలి. మరి అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్కి డైరెక్ట్ రిలేషన్ సమ్తో వస్తుంది, అవుటర్ నుంచి ఇన్నర్కి పాసిబిలిటీ డైరెక్ట్ రిలేషన్లో సమ్ ఉంది కాబట్టి ఆల్ లేదా సమ్ నాట్లు పాసిబిలిటీగా వస్తాయి. చూడండి అన్న, బేసిక్ పార్ట్లో ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఒకటి ఇన్నర్ టు అవుటర్ వచ్చే డైరెక్ట్ రిలేషన్స్, పాసిబుల్ రిలేషన్స్, అవుటర్ టు ఇన్నర్ వచ్చే డైరెక్ట్ రిలేషన్, పాసిబుల్ రిలేషన్, రైట్ నానే. ఇప్పుడు మన కంక్లూజన్స్లో ఇక్కడ ఏవే రిలేషన్స్ ఇస్తున్నాడు అన్నది చూసుకోవాలన్నా, కంక్లూజన్స్ని ఎలా రెస్పాండ్ అవ్వాలన్నది కూడా చూద్దాం. మనకి ఇచ్చిన ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఫాంట్కి స్టైల్కి మధ్య సమ్ అనే రిలేషన్ అడిగాడు. ఫాంట్కి స్టైల్కి మధ్య సమ్ అనే రిలేషన్, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి అంటే లోపల ఉన్న సర్కిల్ నుంచి బయట సర్కిల్కి ఆలైనా చెప్పచ్చు సమ్ అయినా చెప్పచ్చు. మరి మనల్ని అడిగిన ఫస్ట్ కంక్లూజన్ సమ్తో అడిగాడు కాబట్టి ఇచ్చిన కంక్లూజన్స్లో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అని చెప్పచ్చు. మరి రెండో కంక్లూజన్ వచ్చేసి ఆల్ పెన్స్ బీయింగ్ ఫాంట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి అన్న, అక్కడ ఒక పాసిబిలిటీ అడగడం జరిగింది. ఎవరి మధ్య? పెన్కి ఫాంట్కి మధ్య ఆల్ అనే పాసిబిలిటీ. మరి పెన్ ఇక్కడ ఉంది, ఫాంట్ ఇక్కడ ఉంది, అవుటర్ టు ఇన్నర్, అవుటర్ టు ఇన్నర్ డైరెక్ట్ రిలేషన్ అయితే సమ్తో చెప్పచ్చు. పాసిబిలిటీలు కావాలంటే ఆల్తో అయినా చెప్పుకోవచ్చు లేదా సమ్ నాట్తో అయినా చెప్పుకోవచ్చు. మరి మనల్ని ఇక్కడ అడిగిన పాసిబిలిటీ ఆల్తో అడిగాడు నాన్న. సో ఫస్ట్ది రెండోది రెండు కరెక్టే. సో ఇలా రెండు కంక్లూజన్స్ ఇచ్చినవి రెండు ట్రూ అయితే అప్పుడు మన ఆన్సరు బోత్ 1 and 2 ఫాలోస్ అనే ఆప్షన్ ఉంటుంది నాన్న, దాన్ని మనం క్లిక్ చేయాల్సి వస్తుంది, రైట్. సో మనం కంక్లూజన్ ట్రూ ఆ ఫాల్సా అని చెప్పాలి అంటే బేసిక్గా వేసుకున్న ఈ రూల్స్ని బట్టి చెప్పేయించినాన. ఒకటి రిలేషన్ ఇన్నర్ నుంచి అవుటర్కి చెప్తున్నాడు, అవుటర్ నుంచి ఇన్నర్కి చెప్తున్నాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మనం నేర్చుకున్న బేసిక్ పార్ట్స్ బేసిక్ పార్ట్ 1 వీడియోలో చూస్తే డైరెక్ట్ రిలేషన్ ఉంటే పాసిబిలిటీ ఏం చెప్పాలి, ఏ రిలేషన్కి ఏ పాసిబిలిటీ వస్తుందన్న ఒక క్లియర్ వ్యూ ఇచ్చున్నాము. అది మీరు కానీ చూడనట్లయితే అది కానీ చూస్తే ఇది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ యాంట్స్ ఆర్ క్రొకడైల్ అన్నాడు, ఆల్ క్రొకడైల్ ఆర్ డీర్ అని అన్నాడు. ఆల్ యాంట్స్ ఆర్ క్రొకడైల్, ఆల్ యాంట్స్ ఆర్ క్రొకడైల్. నెక్స్ట్ ఆల్ క్రొకడైల్ ఆర్, ఆల్ క్రొకడైల్ ఆర్ డీర్స్ అని అన్నాడు. మళ్ళీ ఒకసారి చూడండమ్మా, ఎప్పుడైనా సరే ఇన్నర్ నుంచి అవుటర్కి రిలేషన్ అడిగితే ఆల్తో అయినా చెప్పచ్చు లేదా సమ్తో అయినా చెప్పచ్చు. ఇన్నర్ నుంచి అవుటర్కి పాసిబిలిటీలు అడిగితే పాసిబిలిటీలు చెప్పకూడదు, కారణం డైరెక్ట్ రిలేషన్లో ఏ యూనివర్సల్ ఉన్నా వాటికి పాసిబిలిటీలు ఉండవు. మరి అవుటర్ నుంచి ఇన్నర్కి ఉన్న డైరెక్ట్ రిలేషన్ సమ్, మరి అవుటర్ నుంచి ఇన్నర్కి ఉన్న పాసిబుల్ రిలేషన్ డైరెక్ట్ రిలేషన్లో ఎప్పుడైనా సమ్ ఉంటే పాసిబిలిటీలు ఆల్తో అయినా చెప్పచ్చు లేదా సమ్ నాట్తో అయినా చెప్పచ్చు, రైట్. ఇక్కడ మనకిచ్చిన కంక్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి యాంట్కి డియర్కి మధ్య ఆల్ అనే పాసిబిలిటీ అడిగాడమ్మ. ఆల్ యాంట్స్ కెన్ బి డియర్, ఆల్ యాంట్స్ కెన్ బి డియర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? యాంట్ నుంచి డియర్కి ఆల్ అనే పాసిబిలిటీ అడుగుతున్నాడు. చూడండి, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి ఎటువంటి పాసిబిలిటీలు లేవు, కారణం ఆల్ అనేది ఇక్కడ డైరెక్ట్ రిలేషన్. ఒక డైరెక్ట్ రిలేషన్ని పాసిబిలిటీగా పిలవకూడదు, అలాగే ఒక పాసిబిలిటీని కూడా డైరెక్ట్ రిలేషన్గా పిలవకూడదు. సో యాంట్ నుంచి
డియర్ కి ఆల్ అనే డైరెక్ట్ రిలేషన్ అయితే కరెక్ట్ అయి ఉండేది, కానీ యాండ్ నుంచి డియర్ కి అడిగింది ఆల్ అనే పాసిబిలిటీ నానా ఫస్ట్ది తప్పమ్మ. మరి రెండోది చూద్దాం. రెండోది ఎవరి మధ్య రిలేషన్ ఇచ్చాడంటే డియర్ కి క్రొకడైల్ కి మధ్య సమ్ అంటున్నాడు. సమ్ డియర్స్ ఆర్ క్రొకడైల్స్ అంటున్నాడు నాన్న. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి, డియర్ నుంచి క్రొకడైల్కి, డియర్ నుంచి క్రొకడైల్కి, బయట నుంచి లోపలికి వస్తున్నాడు. సో డియర్ నుంచి క్రొకడైల్ అవుటర్ టు ఇన్నర్ డైరెక్ట్ రిలేషన్ సమ్ ఇచ్చింది కూడా సమ్తోనే కాబట్టి రెండోది ట్రూ అవుతుంది నాన్న. ఆన్సర్ అప్పుడు కేవలం రెండోది మాత్రమే ట్రూ అయింది కాబట్టి ఓన్లీ టూ ఫాలోస్, ఓన్లీ టూ ఫాలోస్ ఇది మన ఆప్షన్గా మనం ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఈజీగా చేయొచ్చమ్మా, బేసిక్గా బేసిక్స్ నేర్చుకోగలిగితే, బేసిక్ వీడియోని చూసి మీరు ఆ బేసిక్స్ కానీ నేర్చుకోగలిగితే ఈ ఎగ్జాంపుల్స్ చేయడం చాలా ఈజీ నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ మెన్ ఆర్ డాగ్స్, ఆల్ మెన్ ఆర్ డాగ్స్. మరి రెండోది చూస్తే ఆల్ డాగ్ ఆర్ క్యాట్, ఆల్ డాగ్ దే ఆర్ ఇన్ క్యాట్. చూడండి మెన్ అందరూ డాగ్లో ఉన్నారు, అన్ని డాగ్స్ క్యాట్లో ఉన్నాయి. సో ఒకటే ఇన్నర్ నుంచి అవుటర్కి డైరెక్ట్ రిలేషన్ ఆల్. ఆల్తో చెప్పే ప్రతిదీ సమ్తో చెప్పచ్చు. కారణం ఏంటి, యూనివర్సల్ ఉన్న ప్రతి దగ్గర పార్షియల్ కూడా ఉంటుంది. ఆల్ ఉన్న ప్రతి దగ్గర సమ్ ఉంటుంది, నో ఉన్న ప్రతి దగ్గర సమ్ నాట్ ఉంటుంది. రైట్ నా, మరి ఇన్నర్ నుంచి అవుటర్కి పాసిబిలిటీలు చెప్పకూడదు. కారణం డైరెక్ట్ రిలేషన్లో యూనివర్సల్ ఉంటే పాసిబిలిటీలు రావు. మరి అవుటర్ నుంచి ఇన్నర్కి డైరెక్ట్ రిలేషన్ సమ్తో చెప్పచ్చు. అవుటర్ నుంచి ఇన్నర్కి పాసిబిలిటీలు డైరెక్ట్ రిలేషన్లో సమ్ ఉంది కాబట్టి పాసిబిలిటీ ఆల్తో అయినా చెప్పచ్చు లేదా సమ్ నాట్తో అయినా చెప్పచ్చు. రైట్ నానా, మనకిచ్చిన కంక్లూజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కంక్లూజన్, ఆల్ మెన్ ఆర్ క్యాట్ అన్నారు. అంటే మెన్ నుంచి క్యాట్కి ఆల్తో డైరెక్ట్ రిలేషన్ ఇచ్చాడు. తప్పు లేదమ్మా, ఆల్తో అయినా చెప్పచ్చు లేదా సమ్తో అయినా చెప్పచ్చు. నానా ఫస్ట్ది కరెక్ట్. చూడండి మెన్ నుంచి క్యాట్కి దేంతో చెప్పాడు రిలేషన్, ఆల్తో. తప్పు లేదు, ఆల్తో అయినా చెప్పుండొచ్చు సమ్తో అయినా చెప్పుండొచ్చు. సో ఫస్ట్ది ట్రూ అవుతుంది. మరి రెండో కంక్లూజన్ చూడండి ఏమన్నాడు, సమ్ కార్స్ సమ్ క్యాట్స్ ఆర్ నాట్ మెన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఎవరి మధ్య, క్యాట్ నుంచి మెన్కి సమ్ నాట్ అనే పాసిబిలిటీ, క్యాట్ నుంచి మెన్కి సమ్ నాట్ అనే పాసిబిలిటీ. డైరెక్ట్ రిలేషన్ ఏముంది, సమ్. పాసిబిలిటీలు దేంతో చెప్పచ్చు, ఆల్తో అయినా చెప్పచ్చు లేదా సమ్ నాట్తో అయినా చెప్పచ్చు. మరి మనల్ని అడిగింది ఒక సమ్ నాట్తో పాసిబిలిటీ నానా. తప్పు లేదమ్మా, పాసిబిలిటీ ఉంది. క్యాట్ నుంచి మెన్కి ఆల్తో అయినా చెప్పుండొచ్చు పాసిబిలిటీ లేదా సమ్ నాట్తో అయినా చెప్పుండొచ్చు. ఇక్కడ చెప్పింది సమ్ నాట్తో. ఇచ్చినవి రెండు కరెక్ట్ నానా. మళ్ళీ మన ఆన్సర్ ఏమవుతుంది అంటే బోత్ వన్ అండ్ టూ ఫాలోస్. ఓకేనా, సో ఇచ్చిన రిలేషన్స్ ఎవరి మధ్య కంక్లూజన్స్ ఇస్తున్నాడు అన్నది జాగ్రత్తగా చూడగలిగితే ఈజీగా ఆన్సర్ని చెప్పేయచ్చు. సో డయాగ్రామ్ వేసుకోవడం ఇచ్చిన స్టేట్మెంట్స్కి, దాని తర్వాత ఆ కంక్లూజన్స్లో ఎక్కడి నుంచి అక్కడికి రిలేషన్, ఇన్నర్ నుంచి అవుటర్కి అడుగుతున్నాడా, అవుటర్ నుంచి ఇన్నర్కి అడుగుతున్నాడా, అడిగింది డైరెక్ట్ రిలేషనా లేక పాసిబుల్ రిలేషన్. సో ఎప్పుడు పాసిబిలిటీ దేని మీద ఆధారపడుతుంది అంటే ఉన్న డైరెక్ట్ రిలేషన్ మీద. దాన్ని బేస్ చేసుకుని ఈజీగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఓకేనా, రైట్.